రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది పంతొమ్మిది వందల యాభై మూడు జనవరి ఒకటిన జన్మించిన ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో మలక్పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అదే నియోజకవర్గంలో ఓడిపోయారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ సభాపక్ష నేతగా పనిచేశారు రెండు వేల మూడు రెండు వేల ఏడు మధ్య కాలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు రెండు వేల పద్నాలుగులో పార్టీ జాతీయ కార్యదర్శిగా రెండు వేల ఇరవైలో పార్టీ జాతీయ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులయ్యారు రెండు వేల నాలుగులో నల్గొండ రెండు వేల పద్నాలుగులో భువనగిరి లోక్సభ స్థానాలకు పోటీ చేసి ఓడిపోయారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన వి రామారావు సిహెచ్ విద్యాసాగర్ రావు బండారు దత్తాత్రేయుల తర్వాత ఇంద్రసేనారెడ్డి గవర్నర్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు